రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, అనపత్తి నియోజకవర్గం తెలుగు మహిళా నాయకురాళ్లు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను వేధింపులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరికట్టాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనపత్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు మహిళా ఉపాధ్యక్షులు కరి శేషరత్నం, కార్యనిర్వాహక కార్యదర్శి పుట్టా సత్యవేణి, కార్యదర్శి సాన సత్యవేణి, బిక్కవోలు మాజీ ఎంపీపీ వేణమ్మ, అనపత్తి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు విజయకుమారి, బిక్కవోలు జడ్పీటీసీ అభ్యర్థిని సత్యగౌరి, పెదపూడి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సత్యవతి, బిక్కవోలు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు దేవిశ్రీ, త్రివేణి, శ్రీలక్ష్మి, సిరసపల్లి లక్ష్మి, శిల్ప, ప్రసన్న, విజయలక్ష్మి, మండల గ్రామ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా ప్యాకెట్ క్లబ్లు విపరీతంగా విచ్చలవిడిగా ప్యాకెట్ను ప్రోత్సహించడం జరుగుతుంది. మన నియోజకవర్గం కూడా దాదాపుగా 7-8 క్లబ్లు నిర్వహిస్తూ ఇవాళ సామాన్యుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈరోజు జరుగుతూ ఉంది కార్యక్రమం. దృష్టిలో పెట్టుకొని ఇవాళ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు, లేదు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే జమిలీ ఎన్నికలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో మరి మహిళలు మీరంతా తెలుగుదేశం పార్టీకి వెనుదలుగా నిలబడి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాల్లో కూడా మహిళలందరూ పాల్గొని చురుగ్గా పాల్గొని మరి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మీరందరూ పోరాటం సాగించాలనేది విజ్ఞప్తి చేసుకుంటూ, మరి మహిళా నాయకులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తూ వారంతా కూడా ఆ రోజు చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ మరలా జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అనేక మంది అభ్యర్థులు ఇవాళ పోటీ చేయడం జరుగుతుంది. వారిలో కూడా కొంతమంది ఇవాళ హాజరు కావడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మహిళలంతా ఇవాళ ప్రధానమైన సమస్య ఈ మహిళలపైన అత్యాచారాలు హత్యలు జరగడమే, లైంగిక వేధింపులు జరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తీవ్రంగా పెరిగిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దాదాపుగా 35% ధరలు పెరిగినాయి నిత్యావసర వస్తువులు. ముఖ్యంగా మరి మహిళలు ఇబ్బంది పడేది నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతే ఏ విధంగా వాటిని అదుపు చేయాలో తెలియని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది. మరొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇవాళ మద్య నియంత్రణ చేస్తాం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్య నియంత్రణ చేస్తామని చెప్పి, మద్య నిషేధం చేస్తామని చెప్పి ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దానివల్ల జరిగే దుష్పరిణామం ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసినట్టయితే, గతంలో ఒక 500 రూపాయల కూలీ తెచ్చుకునే ఒక కూలీ 100 రూపాయలతో మద్యం సేవించి మిగిలిన 400 ఇంట్లో గృహిణికి ఇచ్చి ఇంటి మెయింటెనెన్స్కి ఆ 400 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక మహిళ సంసారంలో ఒక మహిళదే పాత్ర ఎక్కువండి. ఎందుకంటే మగవాళ్ళది బయటకు వెళ్ళి ఏదో డబ్బులు సంపాదించి తెచ్చి భార్య చేతిలో పెడతారు. అది ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చెయ్యాలి అన్నది భార్యగా ఆవిడ ఆలోచించుకుని పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాలి, సంసారానికి ఏం కావాలి, ఏంటి ఏం తెచ్చుకోవాలి, ఇవన్నీ ఆలోచన చేసేది భార్య. భర్తకు తెలియదు ఏం కావాలి ఏంటి అన్నది. అలాగే సంసారాన్ని చక్కదిద్దగల మహిళ బయటకు వచ్చి మరి రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రం చాలా సుస్థిరంగా ఆనందదాయకంగా ఉంటుందని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే జరుగుతాయని మరి ఆ రోజుని ఎన్టీ రామారావు గారు ఆలోచించి మరి మహిళలకి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సార్ని మనం మళ్ళీ ఎమ్మెల్యేగా తెచ్చుకుంటే ఎంతో గ్రామాలు బాగుంటాయి. ఆ రోజు ప్రతిరోజు పండగ కిందే ఉండేది మనకి. వైఎస్ఆర్ పార్టీ వచ్చాక మనకి లైట్లు వేసుకున్నా సరే చీకటిగానే ఉంది గ్రామాల్లో, ఎందుకంటే ఏ అభివృద్ధులు లేవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఏరడం, వాళ్ళు
ఏదో ఒక కేసులో ఇరికించేయడం, ఎస్టీ ఎస్టీల కేసులు, అలాగే మహిళా సోదరులకి పిల్లలు చిన్న పిల్లలని సరే లెచ్చాసరంగా రాచేస్తానంగా వాళ్ళు ఏం చేస్తారు మనల్ని. మనం ఏం చేసినా మన పార్టీ మనకు అండగా ఉంది, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని పసిపిల్లల మీద అత్యాచారాలు చేయడం, వాళ్ళు రాచేస్తత్వం చూపించుకుంటున్నారు. ఇలాంటి సార్ని మనం మళ్ళీ ఎమ్మెల్యే గారు తెచ్చుకుంటే ఎంతో గ్రామాలు బాగుంటాయి. ఆ రోజు ప్రతిరోజు పండగ కిందే ఉండేది మనకి. వైఎస్ఆర్ పార్టీ వచ్చాక మనకి లైట్లు వేసుకున్నా సరే చీకటిగానే ఉన్నాయి గ్రామాల్లో, ఎందుకంటే ఏ అభివృద్ధులు లేవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏరడం, వాళ్ళేమో ఏదో ఒక కేసులో ఇరికించేయడం, ఎస్టీ ఎస్టీల కేసులు, అలాగే మహిళా సోదరులకి పిల్లలు చిన్న పిల్లలని సరే లెచ్చాసరంగా రాచేస్తానంగా వాళ్ళు ఏం చేస్తారు మనల్ని. మనం ఏం చేసినా మన పార్టీ మనకు అండగా ఉంది, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని పసిపిల్లల మీద అత్యాచారాలు చేయడం, వాళ్ళు రాక్షసత్వం చూపించుకుంటున్నారు ప్రజలకి. ఏదో ఈ దిశ చట్టం అనేది కూడా మనకి మనకి రొంగు పూసే బోటకం లాంటిదే. ఈ చట్టం కూడా మనకి ఎందుకు పనిచేయటం లేదు. వాళ్ళ మహిళల గురించి ఆలోచన శక్తే లేదు. మాక్సిమం దీన్ని ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అవినీతి జరగడం, దాని ద్వారా డబ్బులు వసూలు చేసుకునే పార్టీ కిందే ముందుకెళ్తుంది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎక్కడైనా అక్రమాలు, ఎన్ని స్థలాల్లో అయినా అక్రమాలు, ఏ స్కామ్ చూసినా డోర్లు వేస్తే అన్ని కూడా అవినీతి అక్రమాలే చేయడం జరుగుతుంది. ఈ రోజు మనకి మహిళలుగా మనకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న పార్టీకి మనం చేయతనివ్వగలగాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారైనా ఎన్టీఆర్ గారైనా ఒకటే మాట చెప్పేవారు, ఏంటంటే మహిళలు కలుసుకుంటే ఏదైనా చెయ్యగలరని.